మీ పేరు ప్రవీణ్. ఓకే, బిగ్ బాస్ చూస్తున్నారా? అంటే లాస్ట్ సీజన్ చూసాను, ఈ సీజన్ చూడండి. ఈ సీజన్ చూడట్లేదు. ఇంకా చూడట్లేదు, స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయలేదు. కొన్ని కొన్ని అంటే ట్రోల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, కొన్ని కంటెస్టెంట్ గురించి, మణికంఠ గురించి కాబట్టి అట్లా. సో మణికంఠ గురించి ఏం చెప్తారు? సెకండ్ అమర్దీప్ అని చెప్తాను. సెకండ్ అమర్దీప్. మరి చాలా మంది పల్లవి ప్రశాంత్ అంటున్నారు. పల్లవి ప్రశాంత్ అంటారంటే మనవాడు కొంచెం, పల్లవి ప్రశాంత్ అంటే బ్యాక్ గ్రౌండ్ నుంచి ఏం లేకుండా వచ్చాడు, అలా కొంచెం శివాజీ అన్న సపోర్ట్ ఉంది అట్లా గెలిచాడు. కానీ అమర్దీప్ అంటే రియల్ గా సింపతి కోసం ఆడినట్టు ఉంది కదా, అట్లాగే నేను సెకండ్ అమర్దీప్ అని మణికంఠ ఇస్తాను. అంటే జెన్యున్ కాదంటారు? జెన్యున్ కాదంట. జెన్యున్ కాదు, జెన్యున్ కాదు. అంటే మొత్తం ఎమోషనల్ తోనే, ఎమోషనల్ తోనే కొట్టేస్తున్నాడు. లాస్ట్ టైం అమర్దీప్ కూడా అంతే కదా, ఏ గేమింగ్ లో జెన్యునిటీ ఉండదు, మీరు చూసే ఉంటారు కదా అట్లా. మరి బేబక్ ఎలిమినేషన్ ఎలా ఉంటుంది, ఫేరా అండ్ ఫేరా? అది నేను అంటే ఇంకా సీజన్ చూడలేదు కాబట్టి, కొన్ని కొన్ని అంటే మా ఫ్రెండ్స్ చూసినా గానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫేరే అనిపిస్తుంది. ఎలిమినేషన్ బెటర్ ఆప్షన్. అంతేనా? అంటే మరి ఇప్పటి వరకు స్ట్రాంగ్ ఎవరు అనిపిస్తుంది? ఇప్పటి వరకు అంటే నైనిక కొంచెం స్ట్రాంగ్ స్ట్రాంగ్. ఓకే, అంటే తను లాస్ట్ వరకు ఉంటదని అనుకుంటున్నాను. లేడీస్ లో, జెంట్స్ లో? జెంట్స్ లో అయితే అమర్ భాష శేఖర్ భాష, శేఖర్ భాష అతను కొంచెం కుళ్ళు జోకులు అట్లా ఉన్నాయి కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు ప్రజెంట్. చూడాలి ఇంకా సీజన్ లో ఎలా ముందుకు తీసుకెళ్తాడు. అంటే బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ కాదు కదా, అంటే గేమ్ కూడా ఆడాలి, గేమ్ కూడా ఆడాలి. అదే అంటే కొంచెం కామెడీ పరంగా అయితే మిగతా వాళ్ళు వల్గర్ గా అనేది ఏమన్నా అంటే కన్నా ఎక్కువగా తెలుగు వారిని తీసుకోలేదు ఈ సీజన్ కి వచ్చేసరికి. కొంచెం ఎలా తీసుకున్నా గానీ శేఖర్ భాష అయితే కొంచెం కామెడీ పర్సన్ గా ఉన్నాడు. లాస్ట్ టైం బాంబ్ ఉంటారు కదా కామెడీ పర్సన్ లా, అట్లాగే అనుకోవచ్చు కూడా. అంటే బిగ్ బాస్ ఇప్పుడు చూస్తాం అనుకుంటున్నా నెక్స్ట్ గా? అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే చూడొచ్చు, అంటే గేమింగ్ పరంగా కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఆడితే చూడొచ్చు, జెన్యున్ గా ఆడితే చూడొచ్చు. అంటే ఇంట్రెస్ట్ లేదంటారు? ఇంట్రెస్ట్ లేదు. లాస్ట్ సీజన్ కూడా జెన్యున్ కొంతమంది, కొంతమంది పర్లేదు, కొంతమంది ఏదో గేమింగ్ కోసం మేమే గెలవాలంటే మేము గెలవాలన్నట్టుగా ఆడారు. జెన్యున్ గా ఆడితే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ జెన్యున్ గా ఆడలేదు అంటారు పోయిన పోయిన సీజన్ లో కూడా? లేదు, పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడలేదు. పల్లవి ప్రశాంత్ ఓకే బానే ఆడాడు, గేమింగ్ లో తను చాలా యాక్టివ్ ఉంటాడు. అంటే అట్లా కాదు, మణికంఠ ఇంకా పల్లవి ప్రశాంత్ సేమ్ అని అన్నారు కదా, సో అప్పుడు సింపతిగా అమర్దీప్. నేను మణికంఠ అని అంటున్నాను, పల్లవి ప్రశాంత్ గురించి అంటలేదు. పల్లవి ప్రశాంత్ గురించి నేను జెన్యున్ గానే సపోర్టింగ్ చేస్తాను. ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు కదా, చాలా సింపతి మనోడు, ఎక్కువ పల్లవి ప్రశాంత్ మీదే ఎక్కువ టార్గెట్ చేసి ఆడేవాడు. కానీ ఇప్పుడు సీజన్ లో అలాగా మణికంఠ. ఎవరు గెలుస్తారు? నైనిక గెలిస్తే బాగుంటుంది. మీకు ఇష్టం? అంటే డాన్స్ పర్ఫార్మెన్స్ పరంగా నాకు చాలా ఇష్టం. అంటే డాన్స్ పరంగా కాదు, బిగ్ బాస్ లో కూడా చూడాలి. బిగ్ బాస్ లో కూడా చూస్తాను. అంటే నైనిక పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డాన్స్ పర్ఫార్మెన్స్ ఈ బిగ్ బాస్ లో కూడా చాలా ఆదర పడుతుంది అని నేను ఆశిస్తున్నాను. ఓకే, థాంక్యూ. ఓకే, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా మేడం. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ 8? ప్రస్తుతానికి కొంచెం పర్లేదు, అంటే 7 అంత ఫామ్ అయితే రావట్లా మాకు. ఇప్పటివరకు బెస్ట్ సీజన్ ఏదంటారా? 7 ఏ. 7 ఏనా? ఫస్ట్ నుంచి మాకు 7 ఏ బాగా, 7 ఏ బాగా కనెక్ట్ అయ్యింది, బాగా కనెక్ట్ అయ్యింది. గోల్ చేసాం, అది వేరే ఎంజాయ్మెంట్ వేరు. 8 కి అంత మాకు రావట్లా, బజ్ రావట్లా, బజ్ రావట్లే. మరి బేబక్ ఎలిమినేట్ అయ్యింది కదా, అన్ఫేరా ఫేరా? ఫేరే అనుకుంటున్నా నేను. ఎందుకు? కుక్కర్ అంత పని చేసిందిగా. అబ్బా, అంటే కుక్కర్ వల్ల బయటకు వచ్చింది అంటారా? కుక్కర్ వల్లే వచ్చింది బయటికి, విజిల్ మోగలేదనే వచ్చింది బయటికి. అంటే స్ట్రాంగ్ ఎవరు అనిపిస్తుంది? స్ట్రాంగ్ అంటే ఏం లేదు, ఆమె రాత్రి మాట్లాడటం కూడా కుక్కర్ గురించి ఎక్కువ మాట్లాడింది మాకు. జీవితంలో ఇంకోసారి కుక్కర్ జోలికి వెళ్ళను అని మాట్లాడింది. సోనీ కూడా కొంచెం బాగా సపోర్ట్ చేసింది. ఇంకా చూడాలి మరి, ఆమె కూడా యూట్యూబ్ లో వీడియోలు పెడతానంది బిగ్ బాస్ గురించి కంటెంట్. నెక్స్ట్ నాకు ఇదే పని, నేను అదే చూసుకుంటాను. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం తన్నుకుంటున్నారు, నేను పెడతాను ఇవాళ నుంచి అని చెప్పింది. ఛానల్ కూడా ఓపెన్ చేసిద్దట. స్ట్రాంగ్ ఎవరు అనిపిస్తుంది మరి ఇప్పుడు బేబక్క బయటకు వచ్చిన తర్వాత? శేఖర్ భాష స్ట్రాంగ్ గా ఉన్నాడు, తర్వాత సోనీ ఉంది. అంటే శేఖర్ భాష గేమ్ ఆడట్లేదు కదా, ఓన్లీ జోక్స్ మాత్రమే ఉన్నాయి కదా, మరి దాని గురించి? కామెడీ చేస్తున్నాడు కదా, కొంచెం ఎవరైనా ఎవరైనా చేయాలి, ఒక కామెడీయో లేకపోతే గోలో ఏదో ఒకటి చేయాలి. ఆయన కామెడీ చేస్తున్నారు, ఈమెమో లవ్ ట్రాక్ పండిద్దామని చూస్తుంది సోనీ. అది మరి ఎప్పుడు పండిద్దో చూడాలి. నిజమేనా మరి నిఖిల్ ఇంకా సోనీ? అది నిజమే అనుకుంటున్నా, అది నిజమైతే కొంచెం బాగుంటది ఇంకా చూస్తానికి, కొంచెం జనాలు కూడా చూస్తారు. అంటే బిగ్ బాస్ గేమ్ కోసం కాకుండా లవ్ ట్రాక్ ఉంటే మాత్రమే చూస్తారంటారా? మరి జనాలు కూడా అదే కదా కావాలి, మరి అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటున్నారు? అది గెస్ట్ చేయలేకపోతున్నాం మేము. ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఉన్నారా? అంత స్ట్రాంగ్ గా ఉన్నారు. నాగార్జున గారు ఏం టెస్ట్లు పెడతారో అర్థం కాకుండా ఉంది అసలు నిజంగా.
అంటే ఇప్పటి వరకు అయితే ఇంట్రెస్ట్ లేదు అని అన్నారు కదా, మరి అంత స్ట్రాంగ్ గా ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవరు చెప్పలేము అన్నంతగా చెప్పలేము అంటే ఎందుకు అంటున్నానంటే ఒక లవ్ ట్రాక్ అయితే వస్తే గనక అందరు చూడబుద్ధి అయింది, అందరు చూస్తారు. లవ్ ట్రాక్ లేదంటే సీజన్ 8 ఇస్ జీరో జీరో జీరో. ఓకే, ఇప్పుడు బాయ్స్ లో స్ట్రాంగ్ ఎవరు ఉన్నారు అంటారు? శేఖర్ బాషా ఉన్నాడు, తర్వాత ఆయన పేరు నిఖిల్, నిఖిల్ కాదు ఇంకో అతని పేరు ఉంది కదా, వీళ్ళ పేర్లు కూడా గుర్తుంటలేదు. ఇదే సీజన్ 8 అంటే చూసినా సరే మన తెలుగు ఆయన కాదు, ఆయన పేరు ఏదో ఉందా బా, నబిలా, నబిలు, నబిల్ ఆఫ్రిది ఆడుతున్నారు, వీళ్ళు ఆడుతున్నారు. సో ఇంకా చూడాలి, కనమౌళి కూడా ఇంకొంచెం హుషారుగా ఆడితే మాకు చూడటానికి బాగుంటది, లేకపోతే డేటా బొక్క కరెంట్ బొక్కే. లేడీస్ లో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? సోనీ, సోనియా ఫేవరెట్, సోనియానే. ఎందుకు సోనియా అంటే కొంచెం ఒక మన ఇంట్లో ఒక అమ్మాయి లాగా ఆడుతుంది, మంచిగా ఆడుతుంది, చాలా ఆడుతుంది, అందరితో మాట్లాడుతుంది. అరుతుంది అంటే మనం కూడా ఇంట్లో వాళ్ళు అరుతున్నాం కదా, మమ్మీతో అరుతాం, తమ్ముడితో అరుతాం, అట్లాగే ఆమె కూడా అలాగే చేస్తుంది, కాకపోతే చేసేది ఒక లిమిట్ తో చేస్తుంది. సో అది నచ్చింది మాకు. అంటే ఇప్పుడు కుక్కర్ గొడవ సోనియా ఇంకా బీబక్క ఇద్దరి మధ్యలో జరిగింది కదా, సో అందుకే బయటకు వచ్చింది అంటారా? సోనియా వల్ల బయటకు వచ్చింది అంటారా? సోనియా వల్ల వచ్చింది నేను అనుకుంటా, నాగార్జున గారు మరి ఏమనుకున్నారు, మైండ్ ఎందుకు పంపించారు కింద, ఆడియన్స్ ఏమనుకున్నారు మరి అది చూడాలి. అవును మాత్రం కుక్కర్ గురించి మొత్తం నిన్నంతా కూడా అదే మాట్లాడి. అంటే ఇప్పుడు బిగ్ బాస్ 8 ఎవరు విన్ అవుతారని ఎవరన్నా కొంచెమన్నా క్లూ ఉందా? క్లూ అంటే మధ్యలో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారేమో అనుకుంటున్నాను నేను. వైల్డ్ కార్డ్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒక కామన్ మ్యాన్ ఎవరైనా తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది మాకు, ఈ సీరియల్ కాకుండా ఈ సినిమా వాళ్ళు కాకుండా ఒక కామన్ మ్యాన్ తీసుకుంటే కొంచెం ఏమన్నా బజ్ వస్తుందేమో అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.